हेलो नमस्ते वेलकम टू मोहनीस किचन एंड ब्लॉग्स फ्रेंड्स ने सूपर ऐसी सूपर ऐसी फ्रेंड्स वीडियो लॉकडाउन वाले जो पौरपा जारी लेकिन इतक मुझे वीडियो आ वीडियो प्रभाव पड़दा నాకైతే ఏం అర్థం కాట్లేదు ఇదైతే మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నేను మీతో వీడియో షేర్ చేసుకోవనే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ లో మీకు ఏం నచ్చతాయో నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చతాయో కింద కామెంట్ సెక్షన్ లో పెడితే నేను తప్పకుండా చేసి చూపించడానికి ప్రయత్నిస్తాను లాక్డౌన్ దేవుడి దయ వల్ల లాక్డౌన్ తర్వాత నుండి అన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను వీడియోలోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లాక్డౌన్ ప్రభావం ఎలా ఉంది మేమైతే ఇక్కడ వచ్చేసి రెడ్ జోన్ లో ఉన్నాము మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒక్కొక్కరు ఫుడ్ ప్రాబ్లమ్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడో చిక్కుపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు నేను ఉన్న ప్లేస్ లో అయితే చాలా మంది పాపం ఎక్కడెక్కడో ఎన్నో వందల కిలోమీటర్లు ఇలా నడుచుకుంటూ పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని ఎండకి ఓచుకొని వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవాలని చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి దేవుడి దయ వల్ల ఈ లాక్డౌన్ తొందరగానే ముగిసిపోవాలని అందరూ క్షేమంగా ఉండాలని అందరూ చక్కగా కడుపు నిండా తినే రోజులు రావాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మీరు కూడా అలాగే ప్రేయర్ చేయండి ఎందుకంటే ఇది మన ఒక్కరికో ఇతరుకో వచ్చింది కాదు దేశం మొత్తాన్ని కుదుపు పడేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం అన్నమాట ఈ సమస్య నుండి ఎందుకంటే ఎడ్యుకేషన్ పాడైపోతుంది అలాగే రోజు కష్టం చేసుకుని బ్రతికే కూలీల పరిస్థితి ఇంకా మనం చెప్పనవసరం లేదు అలాగే ఇంకా రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు నలుగురు ఐదుగురు ఇంట్లో కూర్చొని ఉంటే ఒకరిని చూస్తూ ఒకరికి పడదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ అందరినీ ఒక చోట కట్టి పడేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తుందో మనకు తెలియదు కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు ఈ ప్రాబ్లమ్ ఇలాంటి సిచ్యుయేషన్ లో కొంతమంది వచ్చేసి ఇంకా మనం చెప్పనవసరం లేదు మీరు ఊహించే ఉంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఏదేమైనా తొందరలోనే మనకి ఈ లాక్డౌన్ నుంచి విముక్తి రావాలని మన దేశ ప్రజలందరూ ప్రపంచ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉండాలని మంచి ఫ్యూచర్ మనకు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ నేను ఒక వీడియో చేసి పెట్టాను ఇంతకుముందు ఏంటిదంటే నాకు హెల్త్ బాగాలేదు చిన్న సర్జరీ ఉంది నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టకపోవచ్చు లేకుంటే ఏదో నేను ఇంకా వీడియోలు ఏం మాట్లాడానో అప్పుడు బాధలో మాట్లాడేస్తాను మరి ఆ వీడియో ప్రభావమో తెలీదు లాక్డౌన్ ప్రభావమో తెలీదు నాకే ఈ ప్రాబ్లం ఉందో మీకే ఈ ప్రాబ్లం మీ అందరికీ కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవరి ఛానల్ గ్రోత్ ఎలా ఉంది కూడా చూసే పొజిషన్ లో నేను లేను ముందుగా ఫ్రెండ్స్ అందరికీ ఒకసారి సారీ చెప్పాలి ఎందుకంటే చాలా మంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు కామెంట్స్ పెడుతున్నారు ఒక్కొక్కసారి నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నాలా ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేస్తున్నారో పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఫోన్లో ఎడ్యుకేషన్కి సంబంధించో లేకుంటే వాళ్ళ గేమ్స్ ఏదో ఒకటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు మా ఇంట్లో అయితే అందరికన్నీ ఫోన్లు లేవండి దయచేసి అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మా ఇంట్లో అందరికీ అన్ని ఫోన్ లేవు నా ఫోన్ వచ్చి నాకైతే స్పెషల్ ఫోన్ ఏది లేదండి మా ఇంట్లో అందరికీ ఒకటే ఒక మంచి ఫోన్ ఉంది అదే ఎవరు కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకుంటాం అనమాట అందుకనే చాలా మందికి కామెంట్స్ పెట్టడానికి లేట్ అవుతుంది చెప్పాను కదా వాళ్ళు పిల్లలు కాలేజీకి వెళ్ళినా మా వారు వచ్చేసి ఆఫీస్కి వెళ్ళినా నాకు ఫోన్కి కొంచెం ఇదవుతుంది నేను రెగ్యులర్గా వీడియోస్ నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా ముందైతే నేను వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తానండి కాకపోతే ఇప్పుడు లాక్డౌన్ ప్రభావం అన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది నా ఛానల్ పైన ప్రభావం చూపిస్తుంది అలాగే ఇంట్లో ఫోన్ మీద వీడియోస్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనమాట ఇది తొందరగానే పోవాలి మన వీడియోస్ మనం కంటిన్యూగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఏదైనా వర్క్ ప్రారంభించినప్పుడు అది సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఇలాగ అందరు ముందుకు వచ్చేసి ఏ విధమైన సక్సెస్ లేకుండా అలమూలన పడి ఉండడం ఇదివరకు ఏమో తెలియదు కానీ ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఛానల్ పెట్టుకున్నాను దాన్ని ఎందుకు సక్సెస్ చేసుకోలేకపోతున్నానని బాధ అనిపిస్తుంది ఇది నేను చేసుకున్న ప్రాబ్లం కాదు లాక్డౌన్ అట్లా కలిసి వచ్చింది నా హెల్త్ ఇష్యూస్ అలా కలిసి వచ్చింది మీ నా ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ తెలిసే విషయం ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే దేన్ని ఇంకా దేనికి భయపడొద్దు మన హెల్త్ అయినా ఏదైనా దాన్ని మనం పట్టించుకుంటేనే ఇబ్బంది లేకుంటే పక్కన పెట్టిస్తే ఇబ్బంది లేదు
యాక్టివ్ గా ఉండాలి ఇంకా బా చేసుకోవాలి వీడియోస్ అనుకుంటున్నాను చెప్పాను కదా నాకు ఉన్న పెద్ద ప్రాబ్లం వచ్చేసి ఇంట్లో మొబైల్ ఈ మొబైల్ కొంచెం ఖాళీ అయితే రెగ్యులర్ గా చేసి పెడతాను ఫ్రెండ్స్ మరి ఈ ప్రభావం ఏంటో తెలియదు నా వ్యూస్ పైన చాలా పెద్ద ప్రభావం పడ్డది ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఇంత తక్కువ వ్యూస్ వచ్చి ఉండవు ఎందుకంటే తనకి హెల్త్ బాగాలేదు ఉందో పోయిందా అనుకుంటున్నారు ఏమో చాలా మంది చూడట్లేదు ఏమనుకుంటున్నారు నాకు ఏమైనా అయ్యింది అనుకుంటున్నారా ఇంకా నేను వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఏంటి అంటే ఈ రోజు ఒక మంచిగా అందరికి అర్థమయ్యే ఒక థంబ్నైల్ టైటిల్ పెట్టాలనుకుంటున్నాను కానీ నాకున్న చిన్ని బుర్రకి అది మరి తడతదో లేదో అంత మంచి టైటిల్ వస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే లాక్డౌన్ ప్రభావమో లేకుంటే నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టకపోవడము నేనైతే వచ్చేసి లాక్డౌన్ ప్రభావం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు చెప్పండి ఇంతకుముందు కూడా నాకు హెల్త్ ఇష్యూ వచ్చేసి ఒక్కడే 2 మంత్స్ అవుతుందేమో 2 మంత్స్ బ్యాక్ కూడా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ బాగానే వచ్చిండే ఇప్పుడిప్పుడే మరీ దారుణం స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎందుకు నేనైతే బాగానే ఉన్నాను లాక్డౌన్ వల్ల చూడట్లేకపోతే మటుకు అది మనం ఏం చేయలేము లాక్డౌన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడో ఎంతమందో చిక్కుపోయి ఉన్నారు వాళ్ళ పాపం మొబైల్స్ ఉన్నాయో లేవో మన ఫ్రెండ్స్ అందరికి ఇది కూడా మన నేను ఆలోచించాల్సింది ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది మీతో మాట్లాడుతూ ఉంటే ఏమో మన ఫ్రెండ్స్ లాక్డౌన్ లో చిక్కుపోయి ఫోన్స్ ఉన్నాయో లేవో ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారో ఏమో ఇప్పుడు వ్యూస్ కోసం అడగొద్దు కానీ అంటే లాక్డౌన్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందా లేకుంటే నా మిస్టేక్ నేను ఇంతకు ముందు వీడియో పెట్టా కదా హెల్త్ ఇష్యూ గురించి ఆ వీడియో ప్రభావమా ఏంటా అని మీతో మాట్లాడుతూ ఉంటే చిన్న ఐడియా తట్టింది లాక్డౌన్ లో మన ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో చిక్కుపోయి ఉన్నారు కదా ఈ ప్రాబ్లం వల్ల కూడా చూసి ఉండకపోవచ్చు ఓకేనా నాలాంటి నా ఛానల్ మీద పడ్డ ప్రభావం మీ ఛానల్స్ పైన కూడా పడ్డాయా ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను తప్పకుండా రెగ్యులర్ గా వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు కాదు లాక్డౌన్ అయిపోయిన తర్వాత అంతవరకు అయితే కంటిన్యూగా నేను ఏవో ఒక వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి నేనైతే ఇప్పుడు వ్లాగ్స్ షూట్ చేసే సిచ్యువేషన్ లో లేను అప్పుడప్పుడు ఇలాంటి ఏమంటారు టిప్స్ కానీ ఏమైనా మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడైనా పాసిబుల్ అయితే కనుక మన కిచెన్ బ్లాగ్ అట్లా షూట్ చేస్తాను నా కిచెన్ బ్లాగ్ అంటే మీకు చాలా మందికి ఇష్టం కదా నా ప్రతి కిచెన్ బ్లాగ్ కి మీరు ఇచ్చిన పెద్ద అప్రిషియేషన్ లా ఉంటది అనమాట ఆ వ్యూస్ నాకు చాలా హ్యాపీగా ఉంటది అలాంటి అప్రిషియేషన్ కావాలనేసి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే చెప్పండి టిప్స్ నచ్చినాయి లేకుంటే లేదు బ్లాగ్ ఇష్టం అంటే నాకు పాసిబుల్ అయినప్పుడు మీతో మీకు బ్లాగ్ పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నన్ను మీరు అర్థం చేసుకుంటారని లాక్డౌన్ పీరియడ్ లో వచ్చేసి మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటాను ఓకే అంటే నాకు ఇంత బాధ ఉండే లాక్డౌన్ వలన నేను చేసిన వీడియో వలన ఎందుకు వ్యూస్ తక్కువగా వస్తున్నాయని ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే చిన్న ఐడియా వచ్చింది ఏమో మన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చిక్కుపోయి ఉన్నారు కదా చూడడానికి పాసిబుల్ కావట్లేదేమో ఓకే లాక్డౌన్ తర్వాత ఈ లోపల కూడా వీలైతే మనకి ఛానల్ గ్రోత్ అవుతుందని అందరూ క్షేమంగా ముఖ్యంగా ఈ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పెద్ద సమస్య నుండి మనం తప్పించుకున్న తర్వాత మన ఛానల్ గురించి ఆలోచిద్దాం అలా మాట్లాడదామని మీతో వచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులుంటే సారీ ఏమనుకోకండి అంటే ఎవరిని హర్ట్ చేసింది కాదు నా హార్ట్ లో ఉన్న ఫీలింగ్ మీతో బయట షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి టిప్స్ తో వస్తాను ఇప్పుడు కూడా చాలా టిప్స్ గురించి వచ్చేసి షేర్ చేసుకుందామని ఇక్కడ పెట్టాను కాకపోతే ముందు వచ్చేసి ఇది మాట్లాడదాము తర్వాత వచ్చేసి టిప్స్ గురించి షేర్ చేసుకుందాం అనేసి ముందు వచ్చేసి మనకున్న ఈ సమస్యను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని అలాగే సమస్యలున్న నా ప్రతి ఫ్రెండ్ నా వ్యూవర్ అందరు తొందరగానే ఈ పెద్ద ఇబ్బంది నుంచి తప్పించుకుని అందరు హ్యాపీగా ఉండాలని ఒక మంచి స్మైల్ మనందరి ఫేస్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము